మీరు వదిలినా నేను వదలనయ్యా. ఉత్తమ్ చచ్చింది నా తమ్ముడు, వాడి ఇంట్లో ఒక్క శవమైనా లేవాలి, అప్పుడే రిలాక్స్ అవుతా. ఇలా చూడండి, నేను చెప్పేది కొంచెం. చేసిన తప్పులు తరుముకుంటూ వస్తాయి. వాడి వల్ల ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు, వాళ్ళ ఆత్మలే వాడిని చంపేసి ఉంటాయి. అసలు నువ్వు నా తండ్రివేనా? ఏ పోరారే, పాపానికి శిక్ష మరణం. ఈ గొడవలు ఎక్కడితో వదిలేయి. మళ్ళీ ఏదైనా పిచ్చి పని చేసి ఇరుక్కోకు. నాకు వచ్చే కోపానికి నిన్ను రే, నాకు కూడా కోపం వస్తుందిరా. ఏమండి, వాడు ఎంత పెద్ద తప్పు చేసినా చనిపోయింది మన కొడుకండి, మీరు రండి. అందుకని ఒక వారం నుంచి ఏడుస్తున్నావు కదా, పద పద చేయలేపుతున్నాడు, చెయ్యి. ఇలా చూడు, ఎన్ని రోజులని బాధపడతావు. కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు ఇలా దిగులు పడకూడదు. ఇది కూడా వర్షం లాంటిదే. అవును, ఈరోజు చెకప్కి వెళ్ళాలన్నావు కదా. అవును, అమ్మ వస్తానని చెప్పింది. అమ్మ వద్దు, నేను వస్తాను. వద్దు, మీరు రెస్ట్ తీసుకోండి. డాక్టర్ గారు స్కాన్ తీస్తారు, బిడ్డను చూపిస్తారుగా. బిడ్డను చూడగానే నొప్పేటో పోతుంది. ఎరరే, మీరందరూ ఉండి కూడా వాడు తన్నులు తిన్నాడా? డ్యూటీలో ఉన్నాం కాబట్టి తిరిగి కొట్టలేదు. వాళ్ళందరూ ఎముకలు విరగొట్టి రాకుండా డ్యూటీలో ఉన్నానని చెప్తున్నావా? సిగ్గులేని అదవాని. నన్ను ఆశీర్వదించు. వీడొకడు ఎప్పుడు చూసినా కాలమే పడుతున్నాడు. పారా పా. ఏరా, బండిలో పెట్రోల్ ఉందా? ఆ ఉందన్నా. నా చేత మాత్రం నెట్టించుకో. ముందు ఇంటి వెనకన గోడ తీసే, అప్పుడే చేతిలో నాలుగు డబ్బులు కనబడతాయి. పడగొట్టడానికి మంచి రోజులు కూడా చూడాలి. అలా చూస్తూనే ఉండు అన్నా. టీ ఇప్పిస్తారా? ఇలా ఎక్కైనా లేదు, అప్పుడే టీ కావాలరా నీకు అన్నా? అన్నా గిన్నటి పళ్ళు రాలిపోతాయి. నిన్ను అలా పిలవద్దని చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు అలా పిలుస్తున్నావు? ఉండు సింగం, చూడండి. పోలీసులు సైలెంట్ గా ఉంటారేమో, కానీ ఆ మంత్రి నారాయణ ఏదో ఒకటి చేస్తారని బయట అంటున్నాను. భయపడుతున్నావరా? జాగ్రత్తగా ఉందామని చెప్తున్నాను. మంచి వాళ్ళ నిర్లక్ష్యం, చెడ్డ వాళ్ళకి, నీచమైన వాళ్ళకి వెళ్లి పదవులన్నీ అలంకరిస్తూ ఉన్నాయి. మనం కొన్ని రోజులు ఎక్కడికైనా ఊరు వదిలి వెళ్ళిపోదాం అంటావా? సింగం, వాడు గాడిదలా అంటాడు. ముందుకెళ్తే అరుస్తాడు, వెనక్కెళ్తే తంతాడు. నిజం అనేది ఒకటి ఉంటుంది సింగం, అది మనల్ని కాపాడుతుంది. అత్తయ్య, నేను తీసుకెళ్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. అలాగే అల్లుడు గారు, వెళ్ళండి. రా, ఎక్కు. ఏం చెప్పినా వినట్లేదేంటి సిస్టర్? కొంచెం తాగడానికి వాటర్ ఇవ్వండి. ఇంకోసారి సిస్టర్ నేను పిలిచావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ముఖం చూడు ఎలా ఉందో. సేవిరనా? చెప్పండి సిస్టర్. నేను ఎప్పుడు సిస్టర్ అని పిలవలేదు. చెప్పండి. బ్రదర్ కి వినిపించింది సిస్టర్? వినిపించింది వినిపించింది. బ్రదర్ అని పిలిస్తే అతను పళ్ళు రాలు కొడతాడు, సిస్టర్ అని పిలిస్తే ఈవిడ కొబ్బరికాయతో కొడుతుంది. ఏంటి అని అర్థం? హలో, రెండిటికి ఒకటే అర్థం, ట్యూబ్ లైట్. చిన్న పిల్లోడికి తెలిసింది, నీకింకా తెలియలేదా? తెలియదే. మహిషాసుర మర్దిని. ఏంటి బ్రదర్? తనకి అర్థం కాలేదంట, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. అరే, మీరు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? దద్దమ్ములా కనబడుతున్నానా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇష్టపడుతున్నాడంటే నడక, నిద్ర, తిండి, ప్రవర్తన అన్నీ మార్చుకుంటాడు, ఆమె కోసం మాత్రమే. తను ఎప్పుడు నిద్రపోతుంది, ఎప్పుడు లేస్తుంది, ఎప్పుడు బయటకు వస్తుంది, ఎవరితో బయటకు వస్తుంది, ఏ దారిలో వస్తుంది, ఏ టైమింగ్లో తిరిగి చూస్తుంది, తనకేం నచ్చుతుంది, ఏం నచ్చదు, అన్నీ స్టడీ చేస్తాడు. నేను స్టడీ చేశాను. వీడేంటి ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో వాగేస్తున్నాడు. తను ఇష్టపడిన అమ్మాయిని ఎవడైనా డిస్టర్బ్ చేశాడే అనుకో, తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్లి పెద్ద యుద్ధమే చేసి తన లవ్ నిజమని ప్రూవ్ చేస్తాడు. కానీ మీరేంట్రా అంటే దేనికి రియాక్ట్ అవ్వకుండా అమ్మకుటిలాగా ఇలా ఉంటారు. వాడు ఉంటే ఏంటి, లేకపోతే మీకేంటి? మేము చేతులు కళ్ళు విరగొట్టించుకుని తిరగాలి అంతే కదా? ఎక్కడి నుంచి వచ్చింది సడన్ గా ఇంత ప్రేమ? ఇలా మాట్లాడతానని అనుకున్నావా? నాకు అసలు సిగ్గుండదండి, ఎప్పటిదప్పుడే మర్చిపోతుంటాను. ఐ లవ్ యూ టూ.